హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ ఫోకస్ ప్రొడక్షన్. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ రోజు టాపిక్ లోకి వస్తే ఇండియా వర్సెస్ శ్రీలంక వరల్డ్ కప్ 2023 లో మ్యాచ్ నెంబర్ 33. ఈ మ్యాచ్ కి సంబంధించి ఫుల్ ప్రివ్యూ, పాసిబుల్ ప్లేయింగ్ 11, అలాగే మ్యాచ్ విన్నర్ గురించి వీడియోలో మాట్లాడదాం. అలాగే మీకు ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ బాక్స్ లో కూడా పెట్టాం. ఒకవేళ లింక్ ఓపెన్ అవ్వకపోతే పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నెంబర్ కి టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేయండి. టాపిక్ లోకి వస్తే 2023 ఏషియా కప్ లో ఈ 2 టీమ్స్ కూడా ఫైనల్ లో ప్లే చేయడం చూసాం. శ్రీలంక జస్ట్ 50 రన్స్ కి ఆల్ అవుట్ అవడం చూసాం. ఇండియా 10 వికెట్స్ తేడాతో అయితే విన్ అవడం జరిగింది ఆ మ్యాచ్. ఇండియా గురించి మాట్లాడుకుంటే వరల్డ్ కప్ 2023 లో ఓన్లీ ఇండియా మాత్రమే ప్లే చేసిన 6 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ విన్ అయ్యి టేబుల్ టాప్ లో అయితే ఉంది. వీళ్ళు ప్లే చేసిన 6 మ్యాచ్ లో కూడా ప్రతి ప్లేయర్ నుంచి అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూసాం. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఇంగ్లాండ్ తో అయితే ప్లే చేయడం జరిగింది. ఇండియా బ్యాటర్స్ నుంచి అయితే అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ రాకపోయినా సరే బౌలర్స్ నుంచి మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం. లాస్ట్ మ్యాచ్ లో క్యాప్టెన్ రోహిత్ శర్మ నుంచి అయితే ఎక్సలెంట్ నాక్ అయితే చూసాం. దీని బట్టి చూసుకుంటే వరల్డ్ కప్ 2023 లో ఇండియా అయితే మంచి ఫామ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే శ్రీలంక మీద అయితే ఇండియాకి మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇండియా టీమ్ అయితే శ్రీలంక మీద మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ప్లే చేయబోతుంది. అలాగే ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ కి బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే టీమ్ ఇండియా అయితే ఫుల్ చార్జ్ లో ఉంది. ఇండియా బ్యాటర్స్ నుంచి అయితే మంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. అలాగే ఇండియా బౌలర్స్ నుంచి కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. ఓన్లీ 2 మ్యాచెస్ లో 9 వికెట్స్ తీసి ఎక్సలెంట్ ఫామ్ లో అయితే మొహమ్మద్ సమీ అయితే ఉన్నారు. ఇప్పుడు శ్రీలంక గురించి మాట్లాడుకుంటే శ్రీలంక బ్యాక్ టు బ్యాక్ లాస్ జరిగి లో కాన్ఫిడెన్స్ లో అయితే ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో అగ్నెస్ట్ ఆఫ్ఘనిస్తాన్ తో అయితే లాస్ అవడం జరిగింది. లాస్ట్ మ్యాచ్ లాస్ అవడం వల్ల టేబుల్ లో 6th ప్లేస్ కి అయితే రావడం జరిగింది. వీళ్ళ బ్యాటర్స్ నుంచి అయితే అంతగా పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. అలాగే బౌలర్ నుంచి కూడా అంత పర్ఫార్మెన్స్ రావట్లేదు. ఎందుకంటే ఈ సీజన్ లో వాళ్ళ టీమ్ ప్లేయర్స్ కి ఇంజురీస్ అయితే జరగడం చూస్తున్నాం. సో దీని వల్ల వాళ్ళ టీమ్ యొక్క కీ ప్లేయర్స్ అయితే వాళ్ళ టీం నుంచి దూరం అవడం జరిగింది. అలాగే శ్రీలంక మీద ఇండియాకి అయితే మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఇండియా మీద అయితే శ్రీలంక పూర్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ బ్యాటర్స్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూడలేకపోతున్నాం. సో చూడాలి ఈ మ్యాచ్ లో ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది. ఈ మ్యాచ్ లో కంబ్యాక్ ఇస్తే వాళ్ళ టీమ్ కి మంచి బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. వీళ్ళ యొక్క కీ ప్లేయర్స్ దూరం అవ్వడం వల్ల వీళ్ళ టీం నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూడలేకపోతున్నాం. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ వికెట్ గా కనిపిస్తుంది. బాల్ అనేది బ్యాట్ మీదకి నైస్ గా అయితే వస్తుంది. పిచ్ లో ఫాస్ట్ బౌలర్స్ కి అయితే అంత అసిస్టెన్స్ అయితే లేదు. బట్ స్పిన్నర్స్ మాత్రం మిడిల్ ఓవర్ లో మంచి టర్న్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 256 రన్స్ అయితే వస్తాయి. అలాగే ఈ వరల్డ్ కప్ లో లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే ఒక మ్యాచ్ 399 అండ్ ఇంకో మ్యాచ్ లో 382 రన్స్ అయితే చూసాం. సో టాస్ గెలిచిన క్యాప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే విన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు బోత్ టీమ్స్ యొక్క పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఫైనల్ గా మ్యాచ్ ప్రెడిక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇండియాకి అయితే శ్రీలంక మీద మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇండియా బ్యాటర్స్ అండ్ బౌలర్స్ అయితే ఎక్సలెంట్ ఫామ్ లో అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే వీళ్ళకి హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే వీళ్ళు ప్లే చేసిన 10 మ్యాచెస్ లో 9 మ్యాచెస్ అయితే ఇండియా గెలడం జరిగింది. ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే శ్రీలంక అయితే విన్ అయింది. సో దీని బట్టి చూసుకుంటే ఇండియా ఫేవర్ గా అయితే ఉంది. సో చూడాలి శ్రీలంక ప్లేయర్స్ ఇండియా ప్లేయర్స్ ని ఎలా డిఫెండ్ చేస్తారు అనేది. శ్రీలంక టీమ్ లో ఈ ప్లేయర్స్ దూరం అవడం వల్ల వాళ్ళకి కొంచెం కష్టంగా అయితే మారింది. అలాగే ఈ ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఇండియా మీద అయితే ఓ రికార్డ్స్ అయితే ఉన్నాయి శ్రీలంకకి. సో దీని బట్టి చూసుకుంటే ఇండియా అయితే ఫేవర్ లో ఉంది. సో మై టీమ్ ఈజ్ ఇండియా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.